అందరికీ నమస్తే నేను విలక్ష్మణ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఈ వీడియోలో మనము జీపీ లేఅవుట్కు డిటీసీపీ లేఅవుట్కు మధ్య తేడా ఏంటి మరి జీపీ లేఅవుట్లో మనం రీసేల్ ఫ్లాట్ తీసుకోవచ్చా అంటే ఇక్కడ జీపీ లేఅవుట్కు తర్వాత డిటీసీపీ లేఅవుట్కు ఏదైనా తేడా ఉందంటే చాలా తేడా అనేది ఉంటుంది కానీ నష్టం అయితే ఏమీ ఉండదు రెండిట్లో నష్టం అనేది ఏమీ ఉండదు అన్నమాట డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్ అక్కడక్కడ రావచ్చు అంతే దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం లింక్ డాక్యుమెంట్స్ని పక్కాగా చెక్ చేసుకొని లింక్ డాక్యుమెంట్స్ కోసం ఒక రోజు పోయినా పర్లేదు ఒక రోజు కేటాయించి మొత్తం చెక్ చేసుకొని తీసుకోవచ్చు లింక్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంటే ఖచ్చితంగా మనకు ల్యాండ్ కూడా ప్రాపర్గానే ఉంటుంది ఇక జీపీ లేఅవుట్ విషయానికి వస్తే ఇవి 2015 తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం అనేది బ్యాన్ చేసింది జీపీ లేఅవుట్ని అంతకుముందు ఉన్న జీపీ లేఅవుట్ల పరిస్థితి ఏంటంటే అవి యథావిధిగా కొనసాగుతాయి అందులో సేల్స్ రీసేల్స్ అనేటివి చేసుకోవచ్చు అన్నట్టు కానీ కొత్తగా లేఅవుట్ వేసుకుంటే మాత్రము ఖచ్చితంగా డిటీసీపీ అప్రూవల్ అనేది తీసుకోవాలి మరి డిటీసీపీ లేఅవుట్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక ఎవరు రియల్టర్ ఒక 30 ఎకరాలు 40 ఎకరాలు 10 ఎకరాలు తీసుకొని లేఅవుట్ వేసుకునేటప్పుడు గవర్నమెంట్కు అప్పీల్ చేసుకుంటాడు అనమాట డిటీసీపీకి అప్పీల్ చేసుకుంటాడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సర్వే నంబర్లో ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉందా ఏదైనా లిటిగేషన్ ల్యాండ్ ఉందా ఇవన్నీ చెక్ చేసుకొని ఇవన్నీ లేవు అంత క్లియర్గా ఉంది అనుకుంటే అప్పుడు వాళ్ళు పర్మిషన్ అనేది ఇస్తారు కాబట్టి ఇక్కడ డాక్యుమెంటేషన్ విషయానికి వస్తే డిటీసీపీ అనేది క్లియర్ కట్గా ఉంటుంది జీపీ లేఅవుట్లో అక్కడక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పినాను అక్కడక్కడ అప్పుడప్పుడు ఎప్పుడొకప్పుడు మాత్రమే అట్లా వస్తాయి అన్నట్టు తర్వాత వచ్చేసి ఫెసిలిటీస్ విషయానికి వస్తే డిటీసీపీ లోపల ఖచ్చితంగా 30 ఫీట్ నుంచి 33-40 ఫీట్ రోడ్డు 60 ఫీట్ రోడ్డు కూడా వెడల్పు అనేది ఉంటుంది కానీ ఇక్కడ జీపీ లేఅవుట్లోకి వస్తే ఒక పరిమితి అనేది ఏముండదు 15 ఫీట్ రోడ్డు ఉండొచ్చు 20 ఫీట్ రోడ్డు ఉండొచ్చు 30 ఫీట్ రోడ్డు అనేది ఉండొచ్చు మనకు అక్కడ ఏరియా డెవలప్మెంట్ అయిన తర్వాత ఒకరింటి ముందల ఈ ఇంటి ముందల బైక్ ఆపితే మధ్యలో ఒక బైక్ కూడా పోలేదు ఒక కార్ కూడా పోవడానికి అవకాశం అనేది ఉండదు ఎందుట్లో జీపీ లేఅవుట్లో అంటే ఏరియా అనేది తగ్గిపోతుంది అన్నట్టు ఆ విధమైన ఇబ్బందులు ఫ్యూచర్లు అనేటివి వస్తాయి తర్వాత వచ్చేసి ఇక డెవలప్మెంట్స్ విషయానికి వస్తాయి డిటీసీపీ లేఅవుట్లోనేమో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది వాటర్ ఫెసిలిటీ ఉంటుంది పార్కులు ఉంటాయి ఇంకా ఓపెన్ స్పేస్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు అన్నీ రెడీమేడ్ అన్నట్టు అన్నీ రెడీగా ఉంటాయి మనం పోయి ఇల్లు కట్టుకొని నివసించేది ఒక్కటే పెండింగ్ ఉంటుంది కానీ ఇక్కడ జీపీ లేఅవుట్ విషయానికి వస్తే ఏరియా డెవలప్మెంట్ అయిన తర్వాత అక్కడ ఒక 20-30 ఇండ్లు అయిపోయిన తర్వాత ఒక కాలనీలాగా ఏర్పడిన తర్వాత అప్పుడు వచ్చి రోడ్లు వేస్తారు అప్పుడు వచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేస్తారు ఇవన్నీ పనులు అప్పుడు జరుగుతాయి అన్నట్టు దానికి దీనికి గంతే తేడా ఇది రెడీమేడ్ డిటీసీపీ అనేది ఇది మాత్రము జీపీ లేఅవుట్ అనేది మాత్రము కాలనీ డెవలప్మెంట్ అయిన తర్వాత మాత్రమే ఆ ఫెసిలిటీస్ అనేటివి వస్తాయి తర్వాత ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే డిటీసీపీ లేఅవుట్కి ఇక్కడ జీపీ లేఅవుట్కి ఏంటంటే ఇల్లు కట్టుకునేటప్పుడు ఏదైనా బ్యాంక్ లోన్ కావాలనుకుంటే డిటీసీపీ లేఅవుట్ అనేది ఆల్రెడీ అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి బ్యాంక్ లోన్ అనేది ఈజీగా వస్తుంది జీపీ లేఅవుట్ అట్లా కాదు జీపీ లేఅవుట్ అన్అప్రూవ్డ్ లేఅవుట్ ఒకప్పుడు వేసిర్రు అది కాబట్టి దానికి బ్యాంక్ లోన్ అనేది రాదు ఒకవేళ బ్యాంక్ లోన్ కావాలి అనుకుంటే మనం దానికి ఎల్ఆర్ఎస్ అనేది కట్టుకోవాలి అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అంటాం ఇది చాలా గొప్ప స్కీము ఈ రాజకీయ నాయకులు కావాలని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం దాన్ని నీరుగార్చిర్రు అట్లా ఎల్ఆర్ఎస్ డబ్బులు ఎంతో కొంత అయితే 20,000, 10,000, 15,000 అయితే మనం ఎల్ఆర్ఎస్ కట్టుకొని ఓకే చేసుకుంటే అప్పుడు మనకు బ్యాంక్ లోన్ అనేది వస్తుందన్నమాట ఇట్లా జీపీ లేఅవుట్కు తర్వాత డిటీసీపీ లేఅవుట్కు ఉన్నటువంటి చిన్న చిన్న తేడాలు అదే విషయానికి వస్తే ఒకటే ఏరియాలో జీపీ లేఅవుట్ దాని పక్కనే డిటీసీపీ లేఅవుట్ ఉందనుకోండి మరి వాల్యూ ఎట్లా అంటే రెండింటికి ఒక 2,000-3,000 ఫరాక్ అనేది ఉంటుంది ఎప్పుడు ఆ ఏరియా డెవలప్మెంట్ కానప్పుడు ఒకవేళ అక్కడ ఏరియా డెవలప్మెంట్ అయింది అక్కడ ఇండ్లు కడుతుండ్రు అంటే జనాలు వచ్చి నివసిస్తున్నారు అంటే జీపీ లేఅవుట్కి ఎంతైతే వాల్యూ ఉంటుందో డిటీసీపీ లేఅవుట్ కూడా అంతే వాల్యూ అనేది ఉంటుంది ఇంతకు మించి వేరే ఏమీ లేకుంటుంది ఇట్లనే ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు ఉంటాయి అన్నిటిని కూడా మనం వీడియోలో కవర్ చేయలేము
ఇట్లాంటి ఇంకా కొన్ని వీడియోలు కావాలనుకుంటే ఈ స్క్రీన్ ద స్క్రోల్ అయ్యే నంబర్ కూడా ఫోన్ చేయవచ్చు లేదంటే ఫాలో చేయొచ్చు. థ్యాంక్ యూ.